హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం యూట్యూబ్ గురించి తెలుసుకోబోతున్నాం. నాకెందుకో యూట్యూబ్ చూస్తే ఒక అమ్మతనం అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతో కొన్ని కోట్ల మందికి ఉపాధి కల్పిస్తున్న యూట్యూబ్ గురించి తెలుసుకోవడం నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. చాలా రోజులుగా యూట్యూబ్ హిస్టరీ ఏంటి, ఎవరు కనిపెట్టారు, అది ఎలా వాళ్ళ జర్నీ స్టార్ట్ అయింది, వాళ్ళు ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ఎదిగారు అనేది అన్నీ కూడా మనం చూస్తాం. ఇక మనం యూట్యూబ్ విషయానికి వచ్చేసినట్లయితే, ఈరోజు మనం ఇంట్లో కూర్చొనే యావత్ ప్రపంచాన్ని నిమిషాల్లో చూడగలుగుతున్నాం. మనకి ఏ డౌట్ వచ్చినా, ఏమొచ్చినా, ఏదైనా మనకు వెంటనే క్లారిఫికేషన్ కావాలన్నా ఇంట్లోనే మన చేతిలో ఉన్న ఫోన్లోనే నిమిషాల మీద తెలుసుకునే అవకాశం ఇచ్చిన ఈ ముగ్గురికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా ముందు మనం ఒక 20 ఇయర్స్ వెనక్కి వెళ్ళినట్లయితే, అప్పుడు ఇంటర్నెట్ లో ఏదైనా ఒక వీడియో అప్లోడ్ చేయాలి అంటే 3 మంత్స్ టైం తీసుకునేది, అది కూడా యానిమేటెడ్ రూపంలోనే ఉండేది. అందరు ప్రజలకు కూడా అందుబాటులో ఉండేది కాదు. మనం దేని గురించి తెలుసుకోవాలన్నా ఏదో బుక్స్ లేదా డివిడి సిడి ఇలా వాటిని చూసే మనం నేర్చుకోవాల్సి వచ్చేది. చాలాసేపు టైం మనం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉండేది అప్పుడు. కానీ ఇప్పుడు నిమిషాల్లో మనం ఈజీగా తెలుసుకోగలుగుతున్నామంటే ఇది యూట్యూబ్ మహిమే అనుకోవచ్చు. ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రపంచం మొత్తం మీదుగా యూట్యూబ్కున్న క్రేజ్ అయితే మరి దేనికి లేదనే చెప్పచ్చు. యూట్యూబ్ని కనిపెట్టి మనకు నిమిషాల్లో యావత్ ప్రపంచాన్ని చూపించిన ఈ ముగ్గురు కుర్రాళ్ళ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళ పేర్లు ఏంటో తెలుసుకుందాం. మీరు ఈ పిక్లో చూడొచ్చు చాంద్ హర్లీ, స్టీవ్ చెన్, తర్వాత జావెల్ కరీ. వీళ్ళు ముగ్గురు కూడా దీన్ని యూట్యూబ్ అనేదాన్ని కనిపెట్టిన వాళ్ళు. కాకపోతే వీళ్ళ ముగ్గురు థాట్స్ కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండేటివి. కాకపోతే వీళ్ళ ముగ్గురిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి అలన్ మాస్క్. ఇతనికి ఆల్రెడీ 3 కంపెనీలు ఉండేటివి, స్పేస్ కంపెనీ, తర్వాత ఎలక్ట్రికల్ కంపెనీ, తర్వాత పేపాల్ కోఫౌండర్ కూడా. వీళ్ళ ముగ్గురిని సెలెక్ట్ చేసుకుని వీళ్ళ ముగ్గురిని కూడా మార్స్ గ్రహానికి పంపించాలని కూడా అనుకున్నాడు అతను. ఆ గ్రహానికి పంపించాలనుకున్నప్పుడే వీళ్ళు ముగ్గురు ఏమనుకున్నారేమో కంపెనీ నుంచి వదిలి బయట వచ్చేసారు. బయట వచ్చిన తర్వాత వీళ్ళు సర్వే మొదలు పెట్టారనమాట. వీళ్ళు ఏం చేయాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, వీళ్ళ నాలెడ్జ్ని ఏ విధంగా షేర్ చేయాలి, ప్రపంచానికి ఉపయోగపడే పని ఏదైనా చేయాలని ఒక థాట్ వచ్చిన తర్వాత ఈ యూట్యూబ్ అనేది డెవలప్ చేశారు. అది ఎలా డెవలప్ చేశారు స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక డేటింగ్ గురించి ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో ఆ వెబ్సైట్ డేటింగ్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టెప్ అన్నమాట వీళ్ళది. ఈ వెబ్సైట్ పేరు ట్యూనిన్ హుకప్ అని పేరు పెట్టడం కూడా జరిగింది. ఈ వెబ్సైట్లో లోడ్ చేసేవాళ్ళు కూడా లుకింగ్ ఫర్ మ్యాన్, లుకింగ్ ఫర్ ఉమెన్ అని లోడ్ చేసేవాళ్ళు. కానీ లోడ్ చేసే వాళ్ళకు కూడా వీళ్ళు పే చేసేవాళ్ళు. కానీ అది అంత సక్సెస్ అవ్వలేకపోయింది. ఇప్పుడు అది టిండర్ యాప్ అనే దానికి రిలేటెడ్గా ఉన్న వెబ్సైట్ అని చెప్పచ్చు. తర్వాత వీళ్ళు దానిలో కూడా సక్సెస్ అవ్వలేకపోయారు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వీళ్ళ ముగ్గురులో ఒకడైన జావిద్ కరీం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాడు మన మైకిల్ జాక్సన్ సిస్టర్ సాంగ్స్ వినాలని. కానీ ఎలా సెర్చ్ చేసినా ఆ సాంగ్స్ అనేది అతను రెస్ చేయలేకపోతాడు. అప్పుడు వచ్చిన థాటే ఫస్ట్ స్టెప్ అని చెప్పచ్చు. వీళ్ళు థింకింగ్ వచ్చి మన టిండర్ యాప్కి చాలా దగ్గరగా రిలేటెడ్గా ఉంటుంది. ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ చేసింది ఏ డేట్లో అంటే ఫిబ్రవరి 14, 2005లో కాలిఫోర్నియాలో ఒక పిజ్జా షాప్లో ఒక చిన్న హంబుల్ రూమ్లో స్టార్ట్ చేశారు. ఇదే వాళ్ళ వ్యవస్థకు ఒక పునాదిగా చెప్పచ్చు అనమాట ఆ రూము. అక్కడి నుంచే వాళ్ళ జర్నీ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి ఇక వాళ్ళకి తిరుగులేకుండా పోయింది. ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఏంటంటే మీ ఎట్ ద జూ అనే వీడియోని షూట్ చేసి జావిద్ అనే అతను లోడ్ చేయడం జరిగింది. ఇదే మన యూట్యూబ్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో. తర్వాత వ్యూస్కి వచ్చేసినట్లయితే ఫుట్బాల్ బ్రెజిల్లో ఆడిన మ్యాచ్ అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ 1 మిలియన్ వ్యూస్ని రీచ్ అయిందనమాట. అన్ని వ్యూస్ని చూసిన ఈ ముగ్గురు ఫస్ట్ స్టెప్ విజయాన్ని ఫస్ట్గా చవిచూశారు. తర్వాత ప్రమోషన్ విషయానికి వచ్చేసినట్లయితే నైక్ అనే కంపెనీ ప్రమోషన్ని ఈ వీళ్ళ వెబ్సైట్ని ప్లాట్ఫామ్గా వాడుకుంది. అప్పటి నుంచే వీళ్ళ యాడ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి వీళ్ళ వీడియోస్లో. ఈ విధంగా డెవలప్ చేస్తున్న క్రమంలో వీళ్ళకి ఇన్వెస్ట్మెంట్ భారీగా అవసరమైంది. అప్పుడు NBC అనే కంపెనీ
ఫస్ట్ ఫస్ట్ వీళ్ళ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు ఇక ఇన్వెస్టర్స్ రావడం, వీళ్ళు ఇంకా థింకింగ్, వీళ్ళ థాట్స్ అవన్నీ డెవలప్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా స్టెప్ బై స్టెప్ ఎదిగారనే చెప్పచ్చు. తర్వాత ఈ ఎన్బిసి కంపెనీ, యూట్యూబ్ ఇద్దరూ కలిసి డిజిటలైజేషన్ చేయడం వల్ల గూగుల్లో గుర్తింపు వచ్చింది. అప్పుడు గూగుల్ వీళ్ళని రికగ్నైజ్ చేసి 2006లో 1.65 బిలియన్ మనీకి పర్చేస్ చేసింది. కానీ ఆ టైంలో ఓన్లీ 65 మెంబర్స్ మాత్రమే ఎంప్లాయీస్ ఉన్నారు. అప్పుడు వీళ్ళకు వచ్చిన థాట్ ఏంటంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి అందులో ఎవరైతే ఖాళీగా ఉన్నారో, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏదైనా వర్క్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఒక చక్కని అవకాశం కల్పించింది. అప్పుడు మనలాంటి వాళ్ళందరూ యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా వీడియోస్ చేయడం, అప్లోడ్ చేయడం అనే దానికి ఒక ప్లాట్ఫామ్ కల్పించిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇంకా ఈ యూట్యూబ్ విషయానికి వస్తే, ఇంట్లో కొంతమంది అంటూ ఉంటారు, రే నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు వేస్ట్ రా అని చెప్పి అనేవాళ్ళకు కూడా ఒక చక్కని అవకాశం అనమాట. అంటే పనికిరాని వాళ్ళు కూడా పనికి వస్తారు అని ఒక ప్రూవ్ చేసిన ఒక గొప్ప ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఒక నెట్ తప్పితే ఇంకే ఇన్వెస్ట్మెంట్ లేదు, ఈజీగా మనీ ఎర్న్ చేసే ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు కొంచెం కష్టంగా మారింది అనుకోండి, ఎందుకంటే కాంపిటీషన్లో మనం వెళ్తూ ఉన్నప్పుడు. స్టార్టింగ్లో అయితే ఎవరు అప్లోడ్ చేసినా వెంటనే వాళ్ళకి మనీ అనేది జనరేట్ అయ్యేది. తర్వాత రాను రాను అది 10,000 వ్యూస్కి వెళ్ళింది, 10,000 వ్యూస్ వస్తేనే మానిటైజ్ అవుతుందని. తర్వాత ఇంకా ఈ జియో పుణ్యమ అని చెప్పి చాలామంది ఎక్కువ మంది అప్లోడ్ చేయడం మొదలుపెట్టిన తర్వాత కొన్ని రూల్స్ ఇంప్లిమెంట్ చేసింది. అదే మనకు 1,000 సబ్స్క్రైబర్స్, 4,000 అవర్స్. ఇంకా రాబోయే రోజుల్లో కాంపిటీషన్ తట్టుకోవడం కష్టం కాబట్టి ఇంకా కూడా రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తూ పోతూ ఉంటుంది యూట్యూబ్. నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్లో ప్రపోజల్లో ఉన్నది ఏంటంటే 4,000 సబ్స్క్రైబర్స్, 10,000 అవర్స్. సో మీరు కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇంకా రాబోయే ఈ ఇది వచ్చి మనకు 4,000 సబ్స్క్రైబర్స్ ఉంటేనే, 10,000 అవర్స్ ఉంటేనే మీకు మానిటైజ్ అవుతుందనే రూల్ త్వరలో రాబోతుంది. తర్వాత 2011లోనే అందరికీ అందుబాటులో కొంచెం ఫ్లెక్సిబుల్గా అయిందని చెప్పచ్చు. ముందు అవేర్నెస్ తక్కువ ఉండేది. అంటే 2011లో లైవ్ స్ట్రీమ్ చేసిన తర్వాత, అంటే మనం ఏదైనా కూడా మన ఇంట్లో కూర్చొని లైవ్ చూడొచ్చు అనే ఇది చేసిన తర్వాత అందరికీ బాగా నమ్మకం వచ్చి అందరూ కూడా వీడియోస్ అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొన్ని వీడియోస్ అయితే లోడ్ చేశారు. తర్వాత వీళ్ళకి వచ్చిన థాట్ ఏంటంటే ఎవరైతే ప్లాట్ఫామ్గా వాడుకున్నారో వాళ్ళ నుంచి వచ్చిన రెవెన్యూని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. తర్వాత 60% మనం ఎవరైతే వీడియోస్ లోడ్ చేస్తారో వాళ్ళకి, 40% యూట్యూబ్కి వెళ్తుంది. ఈ విధంగా వాళ్ళకి రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఫైనల్గా చెప్పాలంటే యూట్యూబ్ ఒక తిరుగులేని ప్లాట్ఫామ్గా చెప్పచ్చు. దానికి కాంపిటీషన్ కూడా లేదనే చెప్పచ్చు. ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా మనకు ఏ ఫీల్డ్లో తీసుకున్నా కూడా కాంపిటేటర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారనమాట. అప్పుడే మనకు యాక్చువల్గా కాంపిటీషన్ ఉంటేనే మనకు మన బిజినెస్ అనేది డెవలప్ అవుతుంది. ఒక స్టెప్ బై స్టెప్ ఎదగలుగుతారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకంటే మనం బెటర్గా ఏం చేయగలం అనేది చాలామందికి యాంగ్జైటీగా వాళ్ళు డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. కానీ యూట్యూబ్ ఏం డెవలప్ చేస్తే అదే ఒక మోనోపాలీగా అయిపోయింది అనమాట. ఇప్పుడు చెప్పాలంటే ఇంకా యూట్యూబ్ గురించి చెప్పాలంటే టీవీనే రీప్లేస్ చేస్తుందని చెప్పచ్చు. నార్మల్గా యాడ్స్ విషయానికి వచ్చేసినట్లయితే మనం టీవీలో కొన్ని సెకండ్స్ వేస్తేనే ల్యాక్స్లో ఉంటుంది. అలాంటిది యూట్యూబ్ వాళ్ళ యూట్యూబ్ క్రియేటర్స్ దానిలో ప్రతి ఒక్క హోల్సేలర్స్ కానీ రీటైలర్స్ కానీ లేదా ఏదైనా మా వాళ్ళ ప్రోడక్ట్ని కానీ ప్రమోట్ చేసుకోవాలంటే ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా ఇప్పుడు నిల్చుంది. ఏంటంటే వాళ్ళు అక్కడ టీవీలో పెట్టే డబ్బులకి ఇక్కడ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. అంటే మనీ వైజ్ కంపేర్ చేసినప్పుడు అక్కడ 1 lakh అనేది మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది ఫ్యూ సెకండ్స్కి. అలా అదే సేమ్ 1 lakh యూట్యూబ్లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ పాపులారిటీ వచ్చేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిందని చెప్పచ్చు. ఎందుకంటే యూట్యూబ్ చూసే వాళ్ళే ఎక్కువైపోయారు, సో వాళ్ళ ప్రోడక్ట్ అనేది ఈజీగా ప్రమోట్ అవుతుంది. అదేవిధంగా క్రియేటర్స్కి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూనే కాకుండా ఈ ప్రమోటర్స్ కొలాబరేషన్ వీడియోస్ తర్వాత స్పాన్సర్ వీడియోస్ ఇవన్నీ కూడా ఎక్కువడం వల్ల ప్రతి యూట్యూబర్కి కూడా ఇది ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ జనరేట్ అయ్యేదానికి ఒక బెస్ట్ అవకాశం అని చెప్పచ్చు యూట్యూబ్ ఇచ్చింది. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా
రీచ్ అవ్వాలంటే టీవీ కంటే ముందు యూట్యూబ్లో ఉంటేనే ఎక్కువ రీచ్ అవుతుందని చెప్పచ్చు ఈ రోజుల్లో. ఇప్పుడు అందరూ కూడా టీవీ చూడడం మానేసి యూట్యూబ్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే టీవీ విషయానికి వచ్చేసినట్లయితే మనం వాళ్ళు ఏ ప్రోగ్రామ్ వేస్తే అదే చూడాల్సి వస్తుంది. అదే యూట్యూబ్లో అయితే మనం ఏం కావాలో మనం ఈజీగా ఎతకడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మూవీస్ కానీ ఏదైనా కూడా ఇంటర్నెట్ సైట్స్ కొనుక్కోవడం, వాళ్ళు ముందుగానే మనకు సమాచారాన్ని అందించడం, తర్వాత ఈవెన్ టీవీ సీరియల్స్ కూడా వాళ్ళు మనకు ముందుగానే టెలికాస్ట్ చేయడం, ఇవన్నీ కూడా ఒక ట్రెండ్ సృష్టించిందని చెప్పచ్చు యూట్యూబ్ విషయానికి వచ్చేసినట్లయితే. ఇంకా పర్సనల్గా వచ్చినట్లయితే యూట్యూబ్ ముందైతే యూట్యూబ్ వీడియోస్ చేసే వాళ్ళకి రెవెన్యూ కూడా బాగుండేది. 1000 వ్యూస్కి $1, తర్వాత అదే ఇంగ్లీష్ కంటెంట్ నేషనల్ లాంగ్వేజెస్ అయితే ఒక 1000 వ్యూస్కి $4, $5 అలా పే చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువే ఉంది, 1000 వ్యూస్ వస్తే 40 సెంట్స్కి పడిపోయింది. వాళ్ళు మాత్రం ఎంతమందికని యాడ్స్ ఇవ్వగలరు, ఎంతమందికని మనీ జనరేట్ అయ్యేలాగా చేయగలరు. అందువల్ల ఈ విధంగా మనీ వైజ్ రెవెన్యూ వైజ్ వచ్చినట్లయితే క్రియేటర్స్కి రెవెన్యూ తగ్గిందనే చెప్పచ్చు ముందుతో కంపేర్ చేసినప్పుడు. అయినా కూడా ఇంత రెవెన్యూ పడిపోయినా కూడా యూట్యూబ్లో వీడియోస్ చేయడం అలా అప్లోడ్ చేయడం అనేది ఎవరు కూడా మానలేదు. ఈవెన్ ప్రమోషన్ విషయానికి వచ్చేసినట్లయితే కొలాబరేషన్ వీడియోస్ కావచ్చు, స్పాన్సర్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటెంట్ ఎక్కడ బాగుంది, కంటెంట్ వాళ్ళ నేరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ప్రజెంట్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ప్రజెంట్ చేసే విధానాన్ని చూసి కూడా యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. నార్మల్గా మనం మేకప్ వీడియోస్ కానీ జర్నీ వీడియోస్ కానీ ఇవన్నీ కూడా నార్మల్ అయిపోయాయి. వాళ్ళు ప్రమోషన్ వాళ్ళు కూడా సెర్చ్ చేసేది ఏంటంటే వీళ్ళ వీడియోస్లో కంటెంట్ అందరి జనాలకి ఈజీగా రీచ్ అవుతుందా లేదా అనేది బేస్ చేసి యాడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక చివరిగా యూట్యూబ్ విషయానికి వచ్చేసినట్లయితే వీళ్ళ ముగ్గురు ఎంత సంచలనం సృష్టించినా వీళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్తూ వీళ్ళు ఇంతమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారంటే వాళ్ళ గొప్పతనం ఎలాంటిదో మీ అందరికీ తెలిసిందే. ఇంకొకటి నాకు నచ్చిన విషయం ఏంటంటే వీళ్ళని చూసి కూడా చాలామంది కుర్రాళ్ళు ఈ మధ్య ఒక అబ్బాయి 19 ఇయర్స్లోనే ఒక కంపెనీకి సీఈఓగా అయ్యాడని చెప్పి ఒక ఇంటర్వ్యూలో చూశాను. ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళ గురించి వీళ్ళని చూసే ఇన్స్పైర్ అయ్యారని చెప్పచ్చు. అంటే మనం ఏమి ఇంకా ఏం కనిపెట్టగలం, ఇంకా ఏ యాప్స్ మనం చేయగలం అనేది ఒక ఆలోచన రావడానికి కూడా వీళ్ళ ముగ్గురు ఒక మెయిన్ ప్రధాన కారణం అని కూడా చెప్పచ్చు. ఇంతమందికి ఒక ఆలోచన విధానాన్ని క్రియేట్ చేసిన వీళ్ళ ముగ్గురికి మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇలాంటి క్రియేటర్స్ చాలామంది రావాలని, అందరూ మన ప్రపంచాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, ఈజీగా మనం అన్నింటినీ రీచ్ అవ్వాలని కోరుకుంటూ అదేవిధంగా మన పిల్లలకు కూడా ఒక థాట్స్ అనేటివి వస్తున్నాయి. ఇవన్నీ 1 by 1 వీడియోస్ చూసినప్పుడు మనం ఎందుకు చేయలేం, ఇది ఇంప్లిమెంట్ ఈ విధంగా చేయొచ్చు కదా, ఆ విధంగా చేయొచ్చు కదా అనే థాట్స్ కూడా ఒక ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పచ్చు. ఇంకా నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 3500 వీడియోస్ చేశాను, అంటే పోయిన ఛానల్స్ ఈ ఛానల్స్లో తీసుకున్నట్లయితే అబౌట్ 3500 వీడియోస్ చేశాను. కానీ అన్ని 3500 వీడియోస్తో కంపేర్ చేసినప్పుడు ఈ వీడియోస్ చేసినప్పుడు నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే మనం అందరం కూడా దీన్ని అంత విధంగా ప్రేమించి ఒక మనీ అనేది మనం ఇంట్లో కూర్చొని జనరేట్ చేసుకునే దానికి సృష్టించిన ఈ యూట్యూబ్ వీడియో చేయడం అనేది నాకు నిజంగా ఒక లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గా మారింది ఈ వీడియో చేయడం అనేది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.